గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రమైనప్పటికీ అన్నిటికంటే లేటెస్ట్ గా ఆవిర్భవించిన రాష్ట్రమైనప్పటికీ మరి ఈ రోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతా ఉంది దానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత వారి విధానాల రూపకల్పనలో వారు తీసుకునే చొరవ విధానాలు రూపొందించిన తర్వాత వాటి అమలులో వారు చూపెట్టే పట్టుదల దీనికి కారణం అని చెప్పి ముమ్మాటికి చెప్పక తప్పదు దానికి సమర్థవంతమైన అధికార గణం తోడైనప్పుడు ఇక్కడ వేదిక మీద కూర్చున్న మా టీం ఏదైతే ఉందో గత 6-7 సంవత్సరాలుగా ఈరోజు భారతదేశంలోనే పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి అంటే ఒక మంత్రి వల్లనో ఒక ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి వల్లనో మాత్రమే కాదు డెఫినెట్గా దిస్ ఇస్ ద విక్టరీ ఆఫ్ ద టీమ్ అందరం కూడా కలిసికట్టుగా జయేష్ రంజన్ గారు శైలజ గారు మాణిక్ రాజ్ గారు నరసింహారెడ్డి గారు వెంకటేశ్వర గారు ఇంకా చాలామంది అధికారులు ఒకరిద్దరు కాదు వారి కింద ఇంకా దర్ ఇస్ అ హైరార్కీ ఆఫ్ ఆఫీసర్స్ హు హావ్ బీన్ వర్కింగ్ వెరీ డిలిజెంట్లీ మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఎందుకంటే నేను ఇది 7వ సంవత్సరం మంత్రిగా కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను ఇక ముఖ్య అంశాల్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ యొక్క జీఎస్డిపి ద జీఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ 2021 వాజ్ అబౌట్ 9.78 ల్యాక్ క్రోర్స్ నిజానికి చెప్పాలంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ జీఎస్డిపి డ్యూరింగ్ కోవిడ్ ఫెల్ బై 1.26% అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ విచ్ ఇస్ అంటే 2011-12 తీసుకుంటే బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇండియా మొత్తంగా చూసుకున్నట్టయితే ఇండియన్ జీడిపికి మనకి చూసినట్టయితే జీడిపి హెస్ కాంట్రాక్టెడ్ ఎట్ ఆల్మోస్ట్ 8% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రీ యాజ్ అ హోల్ తీసుకుంటే జీడిపి హెస్ కాంట్రాక్టెడ్ ఎట్ 8% కానీ తెలంగాణలో అది 1.26% మాత్రమే ఉందని చెప్పి మీకు చెప్పాలి ద రెసిలియన్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ వాజ్ ఎయిడెడ్ అఫ్ కోర్స్ విత్ ద విజన్ విత్ ద కమిట్మెంట్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ సచ్ ఎస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ మొత్తం అగ్రికల్చర్ వ్యవసాయం మరి వాటి అనుబంధ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటి పట్ల ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల తెలంగాణ యొక్క ఎకానమీ యొక్క పురోగతి మరి దాదాపుగా 20.9% గత సంవత్సర కాలంగా పెరిగి జాతీయ స్థాయిలో 3% ఎదుగుదల మాత్రమే ఉంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ తెలంగాణలో అది 20.9% ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ద షేర్ ఆఫ్ తెలంగాణస్ ఎకానమీ ఇన్ నేషనల్ జీడిపి హెస్ గోన్ అప్ బై 26 బేసిస్ పాయింట్స్ టు 5.0% యాజ్ అగెన్స్ 4.74% లాస్ట్ ఇయర్ 2019-20లో 4.74% ఉంటే 26 బేసిస్ పాయింట్స్ పెరిగి 5%కి తెలంగాణ జనాభా తీసుకుంటే భారతదేశంలో మనం 2.45 or 49% అనుకుంటాను సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ కోర్స్ 2.49 అనుకుంటాను మేబీ దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ బట్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఈస్ 5% అంటే మన జనాభాకి రెట్టింపు స్థాయిలో మన కాంట్రిబ్యూషన్ ఈ భారతదేశం యొక్క ఎకానమీకి జీడిపికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మోర్ ఇంపార్టెంట్లీ అనదర్ టెల్లింగ్ ఇండికేటర్ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ అ స్టేట్స్ ప్రోగ్రెస్ జీడిపి ఎంత పెరిగింది అనే దానికంటే కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత పెరిగింది తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేది కూడా చూడక తప్పదు ఈరోజు తెలంగాణ భారతదేశంలో భారతదేశ పర్ క్యాపిటా ఇన్కమ్ సగటు ఆదాయం తలసరి ఆదాయం చూస్తే కేవలం 127,768 రూపాయలు మాత్రమే భారతదేశం యొక్క భారతదేశంలోని సగటు పౌరుడి తలసరి ఆదాయం 1,27,768 కానీ తెలంగాణలోని సగటు పౌరుడి పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం 227,145 రూపాయలు అంటే భారతదేశం యొక్క సగటు కంటే 1,00,000 రూపాయలు పైన ఈరోజు తెలంగాణలోని తలసరి ఆదాయం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ద ప్రైమరీ సెక్టర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 20.6% సెకండరీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 19.1% అండ్ టెర్షరీ సెక్టర్ హెస్ కాంట్రిబ్యూటెడ్ టు 60.3% టు ద జిఎస్విఏ ఫర్ 2020 అండ్ 2021 వితౌట్ సరే నౌ ఐల్ మూవ్ అవే ఫ్రమ్ ద నంబర్స్ బిట్ అండ్ నౌ ఐల్ టెల్ యూ అ లిటిల్ బిట్ మోర్ అబౌట్ మై డిపార్ట్మెంట్స్ ఏ రకంగా ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రం యొక్క పురోగతికి కూడా దోహదపడిందనే విషయాన్ని కూడా నేను చెప్పక తప్పదు అందులో ముఖ్యంగా ఐటీ సెక్టర్ యొక్క అభివృద్ధి ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది కూడా నేను మీకు వివరించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది
Telangana has been growing at a phenomenal pace in the last 7 years, especially the IT sector and industry sector. Mano poyina samvatsaram kuda teeskunte, I'm very very happy to share with you. Last year numbers teeskunte 19-20, our IT exports were 1,28,000 crores. But I'm delighted in the middle of this pandemic also. Poyina samvatsaram mottam the entire IT department, IT industry was working from home. పోయిన సంవత్సరం మార్చ్ నుంచి ఈ సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ నిమిషం దాకా కూడా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ హెస్ బికమ్ ద న్యూ నార్మల్. లాస్ట్ ఇయర్ వైల్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్ వర్ 1,28,000 క్రోర్స్, దిస్ ఇయర్ ఐమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ వీ హవ్ టచ్డ్ ద న్యూ హై ఆఫ్ 1,45,522 క్రోర్స్ ఇన్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ హెస్ సీన్ మోర్ దెన్ డబుల్ ద ఎస్టిమేటెడ్ యావరేజ్ నేషనల్ గ్రోత్ రేట్. తెలంగాణ భారతదేశం యొక్క గ్రోత్ రేట్తో పోలిస్తే, దేశం యొక్క నేషనల్ గ్రోత్ రేట్తో పోలిస్తే ఐటీ అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ విషయంలో మనది డబుల్ గ్రోత్ రేట్ ఉందనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ ద ఎంప్లాయ్మెంట్, ఏ పిల్లలైతే చదువుకుని ఉద్యోగాలు కావాలని తహతహలాడుతుంటారో వారికి సంబంధించి ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ, ఈవెన్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ తెలంగాణ హ్యాస్ గ్రోన్ బై ఆల్మోస్ట్ 7.99% to reach the current direct employment in IT sector in Telangana is 6,28,615. We grew by 8% even during this pandemic. We have added 46,489 new jobs to the state of Telangana in the IT and ITES sectors during 2020 and 2021. And I'm also told by my friends at STPI, the SEZ and NASSCOM that this is significantly higher than national average, which is close to 2%. Akkada 2% unte man daggara 8% undi. Jatiya sagatu employment vishayamlo 2% maatrame undi, kani Telangana lo adi 8% undane maatanu kuda, idi nenu cheptunna maata kaadu, naa kavitvam kaadu, STPI NASSCOM vaallu cheptunna maata. Telangana ee rakamga veeganga munduku pothundo dinni batte cheppovachu ani cheppi kuda nenu meeku vignap chestaa unna. Just to put things in perspective, back in 2013-14 our IT export numbers from the state of Telangana was only 57,000 crores. And in the last 7 years, if you look at it, now we are at 1,45,626 crores. So you can estimate the kind of growth rate we've had. But just to give you a number, just to put a number on that, the compounded annual growth rate, CAGR as it is called, of the state of Telangana has been 14.25% over the last 7 years. Now this is how the state has progressed under the dynamic leadership of our Honorable Chief Minister Shri KCR garu. Vari nayakatvamlo atu agriculture kani, irrigation kani, power sectors kani, gramina prantalu kani oka vaipu dusukoni pothunnayi. Danto paatu itu samantaranga itu pattana prantallo abhivruddhi, pattana abhivruddhi kani, parishramika abhivruddhi kani, IT purogati kani samantaranga jarugutondi. Telangana is a unique model because itu konta atu gramina prantalu, rural urban divide ani maatladtaru, డిజిటల్ డివైడ్ అని మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ డివైడ్ అనేది లేకుండా, వ్యత్యాసం అనేది లేకుండా అన్ని రంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్న ఒక అరుదైన రాష్ట్రంగా తెలంగాణను మనం చెప్పుకోక తప్పదు. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం వల్ల జరుగుతూ ఉందనే మాటని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, జస్ట్ పుట్ అగైన్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, బికాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ తెలంగాణ, నాట్ జస్ట్ ఇండియా, నాట్ జస్ట్ ఎనీ అదర్ స్టేట్, బట్ అక్రాస్ ద వరల్డ్ ఇస్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ విషయమే తీసుకుంటే పిల్లలకి ఇది కూడా తెలవాలి, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఆశిస్తున్న యువతకు కూడా చెప్పాలి. ఐటీ రంగంలో తెలంగాణలో మన రాష్ట్రం ఏర్పడేనాడు 3,23,000 మంది ఇక్కడ ప్రత్యక్షంగా వారికి కొలువులు ఉండేది, 3,23,000 మంది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, 7 ఏళ్ల తర్వాత, ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ నెంబర్ that the number has increased to 6,28,615. ante rettimpayindi 3,27,023,000 nunchi dadapuga rettimpayindi, ante 95-96% growth idi. This is not a mean feat, and all of this has happened even in the midst of several challenges, a new state, aa tarvata stabilization, aa tarvata pandemic. In spite of all of this, the sector has been growing and has been creating great deal of employment. And remember, each direct job in IT sector leads to at least 2.5 indirect jobs. Oka pratyaksha upadi kalpinchagaligithe, oka pratyakshanga oka kalu kalpiste, daniki dadapu 2.5 rettlu indirect employment kuda create avutundi. Dani meeda adharapade
హాస్పిటాలిటీ కావచ్చు, టూరిజం ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఇతరత్ర సేవా రంగాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఆల్మోస్ట్ తెలంగాణ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్రియేట్ ఐటీ అండ్ ఐటీఈఎస్ సెక్టర్స్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే 20 లక్షల పై చిలుకు మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారనే మాటని నేను మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పదలుచుకున్నాను. అండర్ ద గైడెన్స్ అండ్ అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వి బ్రాట్ ఇన్ అ రెవల్యూషనరీ ఇండస్ట్రియల్ పాలసీ కాల్డ్ అస్ టీఎస్ఐ పాస్. నౌ టీఎస్ఐ పాస్ ఇస్ అ స్టోరీ దట్ ఐ నీడ్ నాట్ రిపీట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ రికగ్నైజ్డ్ ఇట్ ఆన్ సెవెరల్ ఫోరమ్స్. ఇండస్ట్రీ హెస్ రికగ్నైజ్డ్ ఇట్ అండ్ హెస్ లాడెడ్ ఇట్ యాజ్ అ మోడల్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. ఇట్ హెస్ ఫెసిలిటేటెడ్ టీఎస్ఐ పాస్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ఎవర్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ మోర్ దెన్ 2,14,000 crore 951 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్రియేటింగ్ అ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 15.6 lakh జాబ్స్. ఇందులో ఆల్మోస్ట్ 75% ఆఫ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ కమర్షియలైజ్డ్ ఆపరేషనలైజ్డ్. దట్ ఈస్ అ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు షేర్ విత్ యూ, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు చెప్తూ ఉంటారు, యువర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్. ఎవరైతే మీ రాష్ట్రంలో ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నారో వారిని మీరు సరిగా చూసుకుంటే, వారికి సరైన సేవలు మీరు అందిస్తే వారే మీకు అతిపెద్ద అంబాసిడర్గా మారుతారని చెప్పి కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు మా డిపార్ట్మెంట్కి. ద రీజన్ వై ఐఎమ్ మెన్షనింగ్ దిస్, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడుల్లో రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పర్సంటేజ్ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ 80% మంది మళ్ళీ తిరిగి ఇక్కడ పెట్టుబడి పెడతా ఉన్నారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హెచ్ఎస్ఐఎల్ అని ఒక కంపెనీ ఉంది, హెడెడ్ బై సందీప్ సోమాని గారు. హీ వాజ్ ఆల్సో ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫికి, నేషనల్ కమిటీ ప్రెసిడెంట్. ఆయన హిందుస్థాన్ శానిటరీ వేర్ లిమిటెడ్ అనుకుంటాను కంపెనీ మొత్తం పేరు. వారు తెలంగాణ రాకపూర్వం ఈ ప్రాంతంలో వారిది 2 ఫ్యాక్టరీలు ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరొక 6 ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టారు. 8వ ఫ్యాక్టరీ మొన్నే ఇక్కడ పెట్టారు. అంటే దానివల్ల మీకు అర్థమవుతుంది, రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కస్టమర్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెస్టిమనీ టు ఎనీ గవర్నమెంట్స్ ప్రొయాక్టివ్నెస్ అండ్ ఎనీ గవర్నమెంట్ సక్సెస్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రియలైజేషన్. అండ్ తెలంగాణ హ్యాస్ అచీవ్డ్ జస్ట్ దట్. ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 అండ్ 2021 టీఎస్ఐసి, ద తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, హ్యాస్ డెవలప్డ్ 10 న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ అలొకేటెడ్ అబౌట్ 810 acres ఆఫ్ ల్యాండ్ టు 453 ఇండస్ట్రీస్ అండ్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ నెంబర్స్ ఇంకా ఐ వోంట్ బోర్ యూ టూ మచ్ విత్ దట్. బట్ టీఎస్ఐసి హెస్ బీన్ ప్లేయింగ్ ఎ స్టెల్లర్ రోల్ ఇస్ వాట్ ఐ వుడ్ సే.